నా వల్ల నువ్వు సుఖంగా ఉండలేకపోతున్నావు అన్నయ్య, నేను చచ్చిపోతున్నాను అన్నయ్య, నేను వెళ్ళిపోతున్నాను అన్నయ్య, నేను చెప్పకుండా నన్ను క్షమించన్నయ్య. ఇక మా అన్నయ్య చెప్పినట్టే వింటాను. ఇప్పటితో ఈ పాప జీవితాన్ని వదిలిపెట్టేస్తాను. బాప్తీసం తీసుకొని రక్షణ పొందుకొని నా దేవుని కొరకే నేను జీవిస్తాను. కార్తీక్, నన్ను వదిలేసి వెళ్ళిపోతావా? నేను నిన్ను వదలను కదరా. కార్తీక్, నేను నిన్ను వదిలిపెట్టను. వస్తున్నా. కార్తీక్, నిన్ను గురువునిరా. రే కార్తీక్, బైబిల్ ఏంట్రా చేతుల్లో? కార్తీక్, నిన్ను గురువునిరా. నీకెంత రంగుల ప్రపంచాన్ని చూపించాన్రా. రే వదిలిపెట్టకురా, రే వద్దురా, ఆ దేవుని దగ్గరికి వెళ్ళకురా. కార్తీక్ వద్దురా, వద్దురా, వద్దురా. కార్తీక్, ఇలా ప్రతివాడు మారిపోతే, ప్రతివాడు దేవుణ్ణి నమ్ముకుంటే నేనెందుకురా? మిమ్మల్ని పాపంలోకి లాగి చంపాలన్నదే కదరా నా ఉద్దేశం. నిన్ను వదలను, నిన్ను మళ్ళీ పాపంలోకి లాగేస్తా, మళ్ళీ ఈ లోకం అంటే ఏంటో చూపిస్తా. హలో ప్రైజ్ లాడయ్య గారు, మా తమ్ముడితో మాట్లాడానండి. అయ్యా పూర్తిగా మారిపోయాడు, నేను చాలాసార్లు అడిగాను, మేము కూడా బయలుదేరుతున్నాము, మీరు కూడా రండి. ఒకప్పుడు నువ్వు కూడా నా శిష్యుడివే కదా. నేను నీ తమ్మున్నంత సులభంగా మారనివ్వను. చూస్తా కదా, నీ తల్లిదండ్రుల్ని, నీ బంధువుల్ని, ఈ ప్రపంచంలో ఎంతో మందిని చంపాను. తమ్ముని వదలను. కార్తీక్, నీకు చెప్పాల్సిన అని చెప్పాము అయ్యా. ఇంతకుముందు చాలా చెడ్డ అలవాట్లతో జీవించిన వ్యక్తివి నువ్వు. అవునయ్యా. నువ్వు మారుతున్నా అంటున్నావు కాబట్టి అయ్యా నీకు బాప్టిజం ఇస్తున్నాము. సరే. ఇప్పటి వరకు లోకానికి బానిసగా ఉన్నావు, ఇప్పటి నుంచి దేవుడికి సాక్షిగా ఉండాలి. సరే. ఉంటావా? ఉంటానయ్యా. ఇంకెప్పుడు పాపం చేయవు కదా? చేయనయ్యా. దేవునికి చెడ్డ పేరు తీసుకురావు కదా? తీసుకురానయ్యా. తీసుకోకురా, అరే నువ్వు నా శిష్యుడివిరా. అరే వద్దురా, 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 నువ్వు మారిపోకురా, వద్దురా, వద్దురా. నిన్ను నేను వదిలిపెట్టను. ఎలాగైనా నా దగ్గరికి లాక్కుంటా. Thank you.
ప్రతి ఒక్కరూ పరిశుద్ధుడైన దేవుణ్ణి నమ్మితే రక్షించబడితే అందరూ పరలోకం వెళ్ళిపోతే నా నరకంలో ఎవరుంటారా? నరకంలోకి లాగేస్తా, పాతాళంలోకి లాగేస్తా, ఒక్కరిని కూడా పరిశుద్ధంగా జీవించనివ్వను. పాపంలోకి లాగేసి ప్రాణాలు తీసేస్తా, నరకానికి చేర్చేస్తా. సాతానంటే ఏమనుకున్నారా? నేనున్నదే అందరిని చంపడానికి నేను వదిలిపెట్టను, ఎవరిని వదిలిపెట్టను, అందరినీ పాపంలోకి లాగేస్తా. యేసుక్రీస్తు నామంలో నీకు నతానియేలు అనే పేరు పెడుతున్నాను, ఆమేన్. నతానియేలు అయ్యా, ప్రైజ్ సార్. నువ్వన్నీ నువ్వు ఒక్కడవే చేస్తున్నావు ఏంటన్నా? మన పిల్లలు ఉన్నారు కదా. అవునయ్యా, ఇక్కడ నుంచి నేనే చేస్తాను. ఇంతవరకు నేను లోకం కోసం ఎన్నో చేశాను అయ్యా, ఇప్పుడు దేవుని నమ్ముకున్నా కదా, ఇక్కడ నుంచి నేను దేవుని కొరకు ఏదైనా చేస్తాను అయ్యా. అన్నా అన్న, ఏదో కొత్త సినిమా వచ్చిందిగా చూపివా ప్లీజ్. కొత్త సినిమాను? సరే సరే, చూపిస్తాను. అరే సీనియర్ శిష్యుడా, కార్తీక్ గడుస్తున్నాడా, వాడి మనసు ఎలాగైనా మారిపోయేలా మాట్లాడరా. రే సీనియర్ శిష్యుడా, చూడరా కార్తీక్ గడుస్తున్నాడా, చూడరా. అరే కార్తీక్ గడుస్తున్నాడు, వాడికి ఇస్తా చూడు, ఇప్పుడు మామూలు ఉండదు. అరే కార్తీక్, అరే ఇలా రా ఒకసారి, అరే మూవీ చూడాలి. హాయ్ రా. అరే హాయ్, ఎలా ఉన్నావు మ్యాన్, కూర్చో. బాగున్నారా? అరే ఏంట్రా చేతుల బైబిల్ ఏంటి? మీకు తెలీదా రా, నేను మారిపోయాను కదరా, బాప్తిజం తీసుకున్నాను, చర్చికి వెళ్తున్నాను. అసలు ఏంటి సడన్ మార్పేంటి? అరే నువ్వేంట్రా ఇప్పుడు ఎంజాయ్ చేయాల్సిన ఏజ్ రా మంది. లేదురా, నేను మారిపోయాను రా, ఇక్కడైనా దేవుని కోసం నేను బ్రతకాలని ఫిక్స్ అయిపోయాను రా. అరే అలా, అరే అయినా నాకు తెలుసులే కానీ చాలామంది బైబిల్ పట్టుకొని తిరుగుతూ ఉంటారు, అసలు ఏముంది దీంట్లో? నువ్వు కూడా మారురా, నువ్వు కూడా నాతో పాటు చర్చికి వచ్చేసాయి, నీకు తెలుస్తుంది కదా. అసలు నా వల్ల కాదు, నేను మారా, అవసరం అయితే నేను మారుస్తాలే కానీ. అదే సరే కానీ రేపు నా బోర్డే ఉందిరా, నువ్వు తప్పకుండా రావాలి. నాకు కుదరదు కదా, నేను చర్చికి వెళ్తాను, మారిపోయాను. అరే మందులు చిందులు అంటే చాలా గ్రాండ్ సెలబ్రేట్ చేస్తున్నాను, నేను వదిలిపెట్టా కదరా, నేను వెళ్తాను. ఇక నువ్వు కూడా రారాదురా చర్చికి. నీలాంటి వాళ్ళని చాలా మందిని చూసా, మళ్ళీ ఏదో ఒక రోజు నువ్వు నాతో వచ్చి మందు తాగకపోతే నా పేరు మార్చుకుంటారా కార్తీక్? అరే చాలా మందిని చూసేలారా నీలాంటి వాళ్ళని. సరే సర్లే వెళ్ళి ఇంకా. హలో కార్తీక్. చెప్పరా. నైట్ పార్టీకి ఎలాగో రాలేదు. అవును, నీకోసం ఒక సర్ప్రైజ్ తలుపు బయట ఉంది, తీసుకుంటావా? అరే వద్దులేరా, ఇప్పుడు అవన్నీ ఎందుకు రా ఆయన? లేదు లేదు, నా మాట కాదనుకో, అది నీకు సర్ప్రైజ్, అది తీసుకో. సరేరా. ఓకేరా, బాయ్. కార్తీక్ చెప్పరా. అరే ఈ బాటిల్ పంపావేంట్రా? అరే మీ అందరి గురించి తెలుసులేరా, ఫస్ట్ మారిపోయామంటారు, తర్వాత వాళ్ళు గట్టు చాటున ఏం చేస్తారో నాకు తెలుసులే కానీ. అరే లేదురా, నేను మారాను కదరా, నీకు తెలుసు కదరా నేను తాగనని. అరే నాకు తెలుసురా, అందరి ముందు మీరు తాగలేరు, నాకు తెలుసు అది, అందుకే నేను సీక్రెట్ ఏమో సర్ప్రైజ్ లాగా పంపించా. ఓకే తాగేసే ఏం కాదు, ఎవరైనా చూస్తారేమోరా, ఎందుకు ఇదంతా? మళ్ళీ అన్నయ్యకి తెలిస్తే మళ్ళా బాగోదు, కోప్పడతాడు. ఇప్పుడు నువ్వు ఇంట్లో ఒక్కడే ఉన్నావు కదా, కానీ చేసే ఏం కాదు, ఏం పర్లేదు. సర్లేరా. ఓకేరా, బాయ్ రా. బాయ్. దీన్ని నేను తాగకూడదు, దీన్ని పడేయాలి. ఎవరు లేరు కదా,
అన్నయ్య కూడా లేడు. కొంచెం తాగేస్తే పెద్ద కదా, తాగుదాం, కొంచెం తాగి చూద్దాం. తాగాలా వద్దా భయంగా ఉంది. అన్నయ్యకి తెలిస్తే తిడతాడేమో. ఇలా భయం ఎందుకురా, తాగేసే కొంచెమే కదా, తాగు తాగు తాగు. తాగుతా, కొంచెం తాగేస్తా. టేస్ట్ బాగుందా? ఇంకొంచెం తాగురా శిశువా. ఇలాంటి ఫ్రెండ్స్ ఉండాలి కానీ రోజుకి ఒకటి తాగొచ్చు. అన్నయ్యకి తెలిస్తే మళ్ళీ తిడతాడేమో. పడుకో, ఇదే కదరా నాకు కావాల్సింది. పడుకో, నువ్వు పడుకో పడుకో. రే తమ్ముడు, రే తమ్ముడు, లేకురా. రే లేరా, రే లేరా. ఏంట్రా డల్గా ఉన్నావు? లేదన్నయ్య. తాగావా? లేదన్నయ్య, లేదు తాగలేదు నేను. వెళ్ళొస్తుందిరా. లేదన్నయ్య, తాగలే. ఏంట్రా తాగేవగలరా? లేదన్నయ్య. తాగకూడదు కదరా, ఇది తాగిన తెలిస్తే అయ్యగారు ఏమనుకుంటారా? కష్టమైందన్నయ్య, తాగారు టెన్షన్తో. తప్పు కదా, తాగకూడదు కదా. తాగి తప్పు చేశాక మొత్తం తాగానన్నా కదా, ఒకసారి తాగాను, ఒకసారి తప్పైందన్నా వదిలేసి ఎందుకు నన్ను ఇలా ఇసిగిస్తున్నావు? వెళ్ళు. నాకున్నదే ఒక తమ్ముడు, ఇప్పుడు మారాడనుకున్న టయానికి ఇలా చేశాడు. నువ్వే కాపాడు దేవా. కార్తీక్, ఎందుకురా దిగులుగా కూర్చున్నావు? ఎందుకురా రే, మీకోసం ఎన్నెన్ని మనోహరమైన దృశ్యాలు సృష్టించాన్రా. ఆ సెల్ ఓపెన్ చేయిరా, కామెడీ చూడరా. సినిమాలు, సీరియళ్ళు, కామెడీ షోలు ఓపెన్ చేయరా, చూడరా. కార్తీక్ చూడరా. బా బోర్ కొడుతుంది, ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఫోన్ ఉంది కదా, జబర్దస్త్ చూద్దాం. చూడక చాలా రోజులైంది. మరి అన్నారా అన్నయ్య కూడా ఎలాగ లేడు, చూద్దాం. చూడు చూడు చూసే. ఇలాగే అందరూ చెడిపోవాలి. ఇదేంటి శమీన కాల్ చేస్తుంది ఇప్పుడు? హలో శమీన. హాయ్ శమీన, హౌ ఆర్ యూ? నేను బాగానే ఉన్నా. ఎన్ని రోజులు అవుతుంది నువ్వు కాల్ చేసి? ఏదో దేవుణ్ణి నమ్మావు, బాప్తిస్మం తీసుకున్నావు, అది అదా అది మా అన్నయ్య ఫోర్స్ వల్ల. అలా నచ్చడు కదా దేవుడు, నచ్చడలే కానీ ఆ టైంలో నాకు ఏదో అలా అయిపోయి అలా. నేను నిన్ను కలవాలి కార్తీక్. నాకు కలవాలనే ఉంది. సరే బంగారం, కలుద్దాం మరి. షమ్మి, ఎన్ని రోజులైంది నిన్ను చూసి? ఏమైపోయావు ఎన్ని రోజులు?
షమీన కాల్ చేస్తుందండి. హలో, ఆ బంగారం. నేను ఒక ప్రాబ్లం లో ఉన్నానే కాకు. ఏమైంది బంగారం? ఏమనుకోవద్దు, అడిగిన తర్వాత. అయ్యో, నేను నీకోసం నేనేమనుకుంటా చెప్పు. నాకు అర్జెంటుగా 20,000 రూపాయలు కావాలి కాకు. 20,000? మరి ఇది అడగడానికి ఎందుకు భయపడుతున్నావు బంగారం? నేను పంపిస్తా చూడు, నువ్వు ఫోన్పే చేస్తా చూడు. అయ్యో బంగారం, నువ్వు నాకు ఇవ్వాలా చెప్పు. నువ్వు నీ డబ్బులు నా డబ్బులు ఏముంది? అయ్యో, 20,000 అడిగింది కదా, నా దగ్గర 10,000 ఉన్నాయి. ఇప్పుడు ఎలా? ఎందుకురా బాధపడుతున్నావు? అప్పు చేయరా, అప్పు చేయి, అప్పు చేయి, అప్పు చేసే. నరేష్ గారు ఉన్నాడు కదా, వాడికి ఒకసారి ఫోన్ చేసి అడుగుదాం. అడుగు. హలో నరేష్, అరే నాకు అర్జెంటుగా 10,000 కావాలరా, కొంచెం అర్జెంట్ రా, చాలా అర్జెంట్. వడ్డీయా ఎంతరా? 10 రూపీస్? అరే మరీ 10 రూపీస్ అంటే ఎక్కువ కదరా, 6 రూపీస్ చేసుకొని ఈ రా, మళ్ళీ నీకు 2 మంత్స్లో ఇచ్చేస్తా. సరేరా, ఫోన్పే చేయి. ఓకే. హలో బంగారం, తిన్నావా? ఏం కర్రీ? అవునా, నేనా? ఇప్పుడే పడుకున్నా, ఇంకా నువ్వు గుర్తొచ్చావు, అందుకే కాల్ చేసా. చూడాలనుంది బంగారం, మార్నింగా? సరే, ఇప్పుడు కుదరదా? టైమా? ఎంతైంది? 12 కదా. ఆ బంగారం గారు, బంగారం, గుడ్ మార్నింగ్. చూసావా, మాట్లాడుతూ మాట్లాడుతుంది తెల్లారిపోయింది. ఈరోజు ఏంటి మరి ప్లాన్ చెప్పు బంగారం. అరే కార్తీక్, ఏం చేస్తున్నారా? టైం ఎంత అయింది? ఫ్రెండ్తో మాట్లాడుతున్నా. ఫ్రెండ్ అంటున్నావు, బంగారం అంటున్నావు, ఏంటి? లేదన్నా, ఫ్రెండే అన్నా. లేదురా, ఇప్పుడు ఫోన్ మాట్లాడావు కదా. అవునా, అమ్మాయితోటే మాట్లాడుతున్నాను. అమ్మాయి నేను ఎప్పటి నుంచో ప్రేమించుకుంటున్నాం, పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటున్నాం. ఈ విషయాలను జోక్యం చేసుకోకూడదు అన్నయ్య, అది చాలా. ఈ క్లారిటీ చాలా, ఇంకేమైనా కావాలా? బంగారం, అన్నయ్య అన్నయ్యతో రోజు ఉండేదే లేదా మాట్లాడు. షమీనా కాల్ చేస్తుంది. హలో. హలో, ఏమైంది బంగారం? నేను చాలా అవసరంలో ఉన్నాను. ఏమైంది, ఏమని చెప్పు. అర్జెంటుగా ప్రాజెక్ట్ వర్క్ కోసం 50,000 కట్టమన్నారు. 50,000? నానని అడిగితే చదువు ఆపేసేయని అంటున్నారు కార్తీ. 50,000 ఇవ్వగలుగుతావా? నేను మళ్ళీ ఇచ్చేస్తాను కార్తీ. 50,000 అంటే కొంచెం కష్టం. అదేంటి కార్తీక్, నేను చదువుకుంటే మన కోసం కాదా? మన కోసమే, కానీ ఇప్పుడు నా పరిస్థితి కూడా బాగాలేదు కదా. హలో షమీనా, సర్లే నేను ట్రై చేస్తాలే. రేపు మార్నింగ్ కట్టేసేయాలి. సరే నేను ట్రై చేస్తా. నాకు ఏదైంది కన్ఫర్మ్గా చెప్పు కార్తీక్, నేను నైట్కి నిద్ర కూడా పోలేను. నువ్వు వేడవక బంగారం, నేను అన్నా కదా నేను ట్రై చేస్తాలే. కాదు కార్తీక్, మార్నింగ్ ఇవ్వగలుగుతావా? సరే ఇస్తాను. ఇప్పుడు ఎలా? 50,000 కావాలి. తను నన్ను తప్ప ఇంకెవరిని అడుగుతుంది? తనకు నేనే కదా హెల్ప్ చేయాలి. ఎలా ఇప్పుడు 50,000? కార్తీక్, ఎందుకురా, ఎందుకు బాధపడుతున్నావురా? దొంగతనం చెయ్యరా, మీ ఇంట్లో మీ అన్నయ్య డబ్బులు దాచిపెట్టుకున్నాడు కదరా, దొంగతనం చెయ్యి, చెయ్యి, చేసే. ఐడియా, అన్నయ్య మొన్న డబ్బులు బీరువాడ పెట్టడం చూశాను, ఈరోజుకైతే అందులోంచి తీసి
తనకి ఇచ్చేస్తాను. అన్నయ్య అడిగితే ఏదో ఒకటి చెప్పుకోవచ్చులే. ఎల్ల 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 దొంగతనం చేశారా? డబ్బులు అన్నయ్య ఎక్కడ పెట్టాడు? అన్నయ్య సీక్రెట్ లాకర్ ఉంది కదా, ఇందులో పెట్టాడేమో చూద్దాం.